బయటికి వెళ్ళాలంటే మహాభయంగా ఉంది. వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకే? ఎందుకని ఏమి తెలియట అడుగుతారే కండి. పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. అంటారు నిజమే అని ఊరుకుంటే ఎలా అండి? చిన్నదానికి ఎలాగో మేనరికి ఉండనే ఉంది. వాళ్ల నోళ్లు ముయించాలంటే పెద్దదానికి కూడా సంబంధం చూస్తే. చూద్దాం మీనాక్షి, చూద్దాం. చూద్దాం చూద్దాం అనడం తప్ప మీరు చూసింది ఎక్కడండి? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని నాకు తెలిసే. కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగాలంటే కనీసం 5-6 వేలైనా ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా, నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది కనుక. హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చాను ఏమిటని అవసరం తీసుకొచ్చింది, అందుకే వచ్చాను. మాట్లాడగలను వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక మాట్లాడగలను లేక పోని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక. ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు. చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులను నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు, దీనికి యజమాని భద్రయ్య గారని తెలుసండి. ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదేముంది బాబు? మీరు అడిగింది నీళ్లే తప్ప నిధిని చేపలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచినీళ్ళు పట్టరా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు రండి, కూర్చోండి. అదేమిటే సరుకులు తీసుకొస్తానని మళ్ళీ ఖాళీ సంచితో తిరిగి వచ్చావు? పాత బాకీ చెల్లిస్తే గానీ సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగేవను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలాడాలా? నోరు ముయ్ దరిద్రపు పెద, వీడు వెర్రి వేదండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. మీ పెద్ద భయ్య? అదే, ఈ మొద్దడు నా కొడుకెలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులండి, నాకిద్దరు కూతుళ్ళే. ఈ అమ్మాయి ఏమో సుశీల, ఇది సుధా. చూడండి, అయితే రేపే మనుషులు పంపిస్తాను. తప్పకుండాను. ఉంచండి ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పేముందండి, మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిందాన్ని మీరు అనుమతించి సాయం చేశారు, నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే పిచ్చి ముద్ద, మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరి అన్ను, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా. నానా పుణుకులు తెచ్చాను రా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను. తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారు లేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతా ఈ ముష్టి తినాల్సిందేనా? ఇందాకా ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతనీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి, చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపు కావాల్సింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ముష్టి అవసరం ఉంటుందేమో, తీసి జాగ్రత్త పెట్టమ్మా. జెండా
కుమార్తెలు ఒక్కొక్క జెండాది ఎంత గుడ్డో, మరి నాకు మాత్రం చొక్కా కుట్టేసుకోవడానికి గుడ్డలేదు. వంకాయ, ఇది గాంధీ పుట్టిన దేశం రా. నోటికొచ్చిన టోకరం లగ్గో బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది, ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే, పర్లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆ ఎర్రకోడి తెల్లకోడి లేదు, వాటిని పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం ఏం చేయను. సరే, ఇది దొంగతనం కాదురా, చేతి పని, ఊరికినే చెయ్యొద్దులే. పావుల ఇస్తానరా, వెళ్ళరా. పావులు ఇస్తే చేస్తాను. ఎర్రకోడి తెల్లకోడి, ఎర్రకోడి తెల్లకోడి, ఎర్రకోడి తెల్లకోడి. తెల్లకోడి ఎర్రకోడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పనిచేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా ఉండరా ఇస్తాను. ఇదిగో వెళ్ళదు. అబ్బా, బుజ్జి ముండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒక్కొక్కటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్టు లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాత్రలు పాత్ర కింద ఎరగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అదే నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఎంత బడా నిజాయితీ మనిషిని మేం చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జి, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావో, లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చట పడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి? లచ్చుకుటాక లచ్చుకుటాక, నా బిజినెస్ కి వెనక చూపే గానీ ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇన వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకడి చూసావా ఎంత ముద్దుగా ఉందో. చిచ్చి చిచ్చి.